ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు తాలూకా మలకీపురం మండలం మట్టపర్రు గ్రామంలో ఆంజనేయ స్వామికి జరిగిన ఘటనకు నిరసనగా ర్యాలీ. చూచాడా ఎక్కడ చెప్పిపోయాడు? ఇది రేపు పొత్తున మనం అడగాలి వాడు. ఏం చేతంటే ఓట్లు కోసం వచ్చినప్పుడు గుర్తు రావండి. ఇక్కడ అన్యాయం జరిగితే ఎక్కడో ఏదో పిల్లికి ఏదో జరిగితే వచ్చి కూర్చుంటారు. అలాంటిది ఈరోజు ఎంత అన్యాయం జరిగింది. రాజీ పార్టీ తెలియకుండా తెలుసు దద్దమ్మలా కూర్చున్నారు. ఏం చేత హిందువులకి వెళ్ళకపోయినా వాళ్ళు గొర్రెలే మనకు ఓటేసేస్తారనే ఒక ఆలోచన రాదు. ఈ ఆలోచన మనం మార్చాలి. ఈ సెంటర్లోనే మనం పేదగట్ట మా ఊళ్ళోకి నువ్వు రావక్కలేదని చెప్పి ప్రతి రాజకీయ పార్టీకి చెప్పండి. అదే మనకు ఆంజనేయ చేసి నిజమైన పూజ. కాబట్టి కాదు, ఇదంతా మనకి జరిగిన అవమానం, మన హిందువులకు జరిగిన అవమానం. ఈ రోజున ముస్లింలు ఏ దేశంలోనే బతకగలరు, క్రైస్తవులు ఏ దేశంలోనే బతకగలరు, కానీ హిందువులకు మరో దేశం లేదండి. ఈ దేశమే, ఈ దేశంలో హిందువులు బతకలేకపోతే ఇంకెక్కడా బతకలేవారు. కాబట్టి మనం హిందువులమైన మనం మన హిందుత్వాన్ని హిందువుల్ని మనం కాపాడలేదా? ఒక్కసారి హిందువులంతా ఆలోచించండి. ఈ పట్టు మనకి వస్తే మీరు అందరూ అందిస్తాము. విగ్రహానికి అవమానం జరిగినప్పుడు రాకన్నా తర్వాత వస్తే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు సరే చెప్పు తీసుకొట్టాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజున ఈ నెల ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఏం చేద్దంటే పోలీసుల దగ్గర గ్రామ స్థాయిలో పెద్దల దగ్గర కూడా అనుమానితులు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. ఒక్కసారి అనుమానిత నిధులు పట్టుకొచ్చి లోపలయ్యండి. ఆ నిధులు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారని చెప్పి పోలీసు వాళ్ళు ఈ సందర్భంగా చెబుతున్నారు. జై శ్రీరామ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున వాళ్ళు రాజకీయంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఆలోచించి వెళ్ళిపోతే మేము చెబుతున్నాం, హిందువులందరూ చెబుతున్నాం, పోలీసు వారికి చెబుతున్నాం, ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. అవమాన పడకూడదు. అదే ఉగ్ర సొంతం అందరూ ఉండాలి. జై శ్రీరామ్.